పాశుచ్యం రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఎంపీడీ పాశుచ్యంపై అధికారుల సమావేశం రాయవరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో పాశుచ్యం నివారణ చర్యల గురించి అధికారుల సమావేశం నిర్వహించారు ఎంపీడీఓ మల్లపురెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరగగా గ్రామాల్లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మండలంలో 4 గ్రామాలను ఎంపిక చేశామని ఈ నెల 27వ తేదీ నాటికి పాశుచ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనేది ఎంపీడీఓ చెప్పారు ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి 25000 రూపాయలు మంజూరు చేసినట్లుగా చెప్పారు గ్రామంలో అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని కోరారు సమావేశం అనంతరం పారిశుద్ధ్యంపై అవగాహన రావాలని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి అశోక్ కుమార్ 12 గ్రామాల పంచాయతీ సెక్రటరీలు వైద్య శాఖ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు मनस्फूर्ति అంగన్వాడీ సెంటర్ లో ఏ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా పరిశుభ్రత గురించి చెప్తామండి వాళ్ళు ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటేనే మరో ఇళ్ళన్నీ శుభ్రం ఉంటాయి ముందు ఇల్లు శుభ్రం చేసుకో ఎలా చేసుకోవాలి ఎలా క్లీన్ గా ఉండాలి మా శుభ్రతలా నీట్గా ఉంచాలనే చెప్తాము సార్ చెప్పినట్టు ప్రవర్తనలో మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనే వస్తుంది గ్రామం అనేది प्रभुत्व ऑलरेडी प्रभुत्व
వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మెచ్యూరేషన్ పిల్లలు వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అలాగే గవర్నమెంట్ ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉన్నా ఆ టాస్క్ మనం 100% ఫుల్ఫిల్ చేయాల్సిందే ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మనం మన పరిశుభ్రత అనేది మనకు మనం వేరే వాళ్ళు చెప్పాల్సిన విషయం కాదు వాళ్ళకి ఎంత ముఖ్యమైన విషయం వాళ్ళు అవగాహన తెచ్చుకుని మనకి చెప్పడం వలన మనం మన అవగాహనని ప్రజల్లో తెలియజేయాలి మీకు 50 మందికి చెప్పడం సులభం అదే కోటి మందికి చెప్పడం కష్టం మీ 50 మంది కుటుంబాలకి మీరు వివరించి చెప్పాలి మీ 50 మంది కుటుంబాల్లో ఎక్కడ ఏ తేడా వచ్చినా కూడా ఇది ఎలా చేయకండి ఎలా చేసుకోండి అని చెప్పగలిగింది మీకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినందుకు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అంగన్వాడి సెంటర్లో ఏ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా పరిశుభ్రత గురించి చెప్తామండి వాళ్ళు ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటేనే మరో ఇళ్ళని శుభ్రం ఉంటాయి ముందు ఇల్లు శుభ్రం చేస్తూ ఎలా చేసుకోవాలి ఎలా క్లీన్ ఉండాలి మా శుభ్రతలా నీట్గా ఉంచాలని చెప్తాము సార్ చెప్పినట్టు ప్రవర్తనలో మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనే వస్తుంది గ్రామం అనేది करने के बाद वो मोमेंट है उन्हें రాష్ట్ర ప్రభుత్వంలోని కూడా తీసుకునే ఒక భాగం ఇది అయితే ఇది ఆల్రెడీ మన ఆదర్శ మేడం గారు చాలా క్లియర్గా చెప్పారు ఒక ప్రచారానికే పరిమితం కాకుండా దీన్ని మనం కంటిన్యూస్గా అంటే ఈ 15 రోజులు చేయడమే కాకుండా కంటిన్యూస్గా అంటే మనకు ఇప్పుడు ప్రతి సచివాలయంలో కూడా స్టాఫ్ బాగా పెరిగారు అందువల్ల ఏంటంటే మనకి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇందులోని ప్రజలను భాగస్వామి కంపల్సరీగా చేయాలండి అంటే మనం చేసుకుని పోవడమే కాకుండా వాళ్ళు కంపల్సరీగా భాగస్వామ్యం చేస్తేనే ఇది సక్సెస్ అవుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి ఇందులో ఏంటంటే మనకి తడి చెత్త పొడి చెత్త అనేది విడివిడిగా వేయమని క్లియర్గా చెప్పి డస్ట్బిన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే దీన్ని చాలా తక్కువ పంచాయతీలు పాటిస్తున్నాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ తడి చెత్త పొడి చెత్త వేడి చేయడం అదేవిధంగా ఇందులోని మనకి ప్రతి పంచాయతీలో కూడా మనకి వర్మి కంపోస్ట్ యూనిట్లు కట్టబడి ఉన్నాయండి ఇది